హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్లో ఫోర్త్ యూనిట్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అనేవి అప్లోడ్ చేశాను. అవి కావాలంటే ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి, చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు యూనిట్ 4లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోండి, అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి, గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో, ఓకేనా. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే యూట్యూబ్లో పెడతాను, అప్లోడ్ చేస్తాను ఫాస్ట్గా, ఓకే. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ డిస్టింగ్విష్ బిట్వీన్ లాజికల్ వర్సెస్ అడ్రస్ స్పేసెస్, ఓకేనా. ఇది మనము లాజికల్ ఇంకా లాజికల్ స్పేస్కి ఇంకా అడ్రస్ స్పేసెస్కి డిఫరెన్స్ రాయాలి, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్వాపింగ్ ఇన్ మెమోరీ మేనేజ్మెంట్. మనకి స్వాపింగ్ ఉంటుంది కదా ఒక మెమరీ నుంచి ఇంకొక మెమరీకి, అదే ఇది, ఓకేనా. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ ద సెగ్మెంటేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్, ఓకేనా. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈజ్ డిమాండ్ పేజింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిమాండ్ పేజింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ వర్చువల్ మెమోరీ మేనేజ్మెంట్ ఇన్ డీటెయిల్స్, ఓకేనా. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి దీంట్లో. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది చూడండి, పేజింగ్ రిప్రజెంటేషన్ ఫిఫో ఎల్ఆర్యు అండ్ ఆప్టిమల్ ఆల్గరిథం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి, ఓకేనా, ఓఎస్లో ఫోర్త్ యూనిట్లో. ఇంకా దీనికి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అంటే తెలుసు కదా, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అని చెప్పాం కదా, చూడండి. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ప్రీవియస్ పేపర్స్ కావాలని, సారీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, పీడిఎఫ్స్ కావాలన్నా కొనుక్కోండి. సింగిల్ పీడిఎఫ్ 49 రూపీస్ మాత్రమే, ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ.